పూర్తిగా కాకి ఎలా ఉంటుందో ఆ నలుపులోకి వచ్చేసిందిట బ్రహ్మహత్యా పాపం వల్ల. ఈ వటుని బ్రహ్మచారి చంపడం వల్ల దాని శరీరం పూర్తిగా నలుపెక్కిపోయింది. ఈ ఆవు నల్లబడిపోయింది. ఈ ఆవు ఇక్కడ ఉన్నంత వరకు మనకేదో అపశకునంలో ఉంది, ఎవరు అక్కడ కర్ర పట్టుకొచ్చినట్టు దీన్ని కొట్టండ్రా అనే లోపలి కట్టు తెంపుకుని అమాంతంగా పారిపోయింది అక్కడి నుంచి. ఈ చుట్టుపక్కల జనాలు దాన్ని కొట్టలేకపోయారు, అది పారిపోయింది. దాంతోపాటు దూడ పరిగెత్తింది, మా అమ్మ పరిగెడుతోంది కదా అని. ఈ ఇంట్లో వాళ్ళు ఇక కుర్రాడు తెచ్చిపోయాడుగా, వాడి దగ్గర పడి ఆడవడం మొదలెట్టింది ఇంటి ఆవిడ. మా ఆయనకి కౌరెట్టండు అని. ఈ కథ ఇంకొక అనవసరం అనుకోండి, చచ్చినవాడి గురించి మనకెందుకు. కానీ ఈ అరుగు మీద పడుకున్నటువంటి ఈ పండితోత్తముడు తల్లి ఎముకలతో సైతంగా పడి, ఈ కంగారులో ఎముకలు వదలలేదు సుమా, ఆ ఎముకలను ఓడ చంకన పెట్టుకుని చాలా విచిత్రంగా ఉంది ఇది. ఈ ఆవు అన్నట్టుగా వాడిని పొడి చంపేసింది. చంపగానే దాని శరీరం భయంకరమైన కాకి వర్ణంలోకి వచ్చింది, నలుపెక్కింది. ఈ ఆవు ఇప్పుడు బ్రహ్మహత్యా పాపం తొలగించుకుంటానంటోంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెడుతుందని దాని వెనకాతలు పరిగెత్తాడు. ముందు ఆవు, ఆవు వెనక దూడ, దూడ వెనకాతలేమో ఈ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు వెనకాతల పాలేళ్ళు, మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నర్మదా నదీ తీరంలో మహిష్మతీపురానికి కొద్ది దూరంలో నర్మద రేవు ఉంది. అక్కడ నందికేశ్వరుడు ఉన్నాడని నిన్న చెప్పే కదా, ఆ నందికేశ్వరుడు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గంగలో బుడుంగును ములిగేసింది. ములిగే ములగానే అసలు ఎంతో కోరున్న రంగులు కూడా పోయి స్వచ్ఛమైన పాలనురగ వంటి తెలుపు రంగు వచ్చేసింది ఆవుకి. దూడ కూడా అందులో ములిగింది తల్లితో పాటు. దూడ కపిల గోవు అని చెప్పారు కదా, అది కూడా నలుపు విరిగిపోయి తెలుపు అయిపోయింది. ఒక్క క్షణకాలం ఇతన తెల్లబోయాడండి బ్రాహ్మడు. ఏమి విచిత్రం ఇది, శ్వేతవర్ణ తదాస గౌర్ధృతం శ్యామావదృశ్యత. నల్లని రంగు పోయి తెలుపు రంగు ఆవుకొచ్చింది. పుట్టుకతో ఉన్నటువంటి రంగు పోయి దూడ తెల్ల దూడైపోయింది. ఏమిటిది విచిత్రం అనుకుంటూ ఉండగా ఆ గోవు తోక ఎత్తిపట్టి నర్మద దగ్గరకు వచ్చి ఆ నర్మద దగ్గర ఉన్న నందికేశ్వరుడు చుట్టూ 3 సార్లు తిరిగింది. తిరిగి దూడతో పాటు నువ్వు తిరగవేయండి. తిరుగుతూ ఉండగానే సడన్గా అందరూ చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక గొప్ప దివ్య స్త్రీ వచ్చింది, ఒక సుందరి, పరమసుందరి, సర్వాభరణములు ధరించిన సుందరి. ఈ ప్రపంచంలో అటువంటి సుందరిని ఇంత పూర్వం ఎవరూ చూడలేదు. ఆవిడ ఆవిడ రంగు బంగారపు రంగు, ఆవిడ కట్టుకున్న చీర బంగారపు చీర, ఆవిడ జుట్టు మంచి నల్లగా నిగనగలాడిపోతున్నది, ఆభరణాలు ధరించింది, కోకిల వంటి కంఠంతో వచ్చి ఆవు దూడ నందికేశ్వరుడి చుట్టూ. నందికేశ్వరుడు అంటే నందీశ్వరుడు కాస్తమా, నంది కాదు, అక్కడ ఉన్న ఈశ్వరుడికే నందికేశ్వరుడు అని పేరు అనమాట. ఆయన పేరు మీదుగానే నందికేశ్వరుడు నోమని ఒక నోమును వస్తారు. చాలా మందికి తెలియక నందికేశ్వరు నోము అంటే నందీశ్వరుడి పేరు మీద చేస్తారనుకుంటారు. నందిక ఈశ్వరుడు, నందికేశ్వరుడు. నందికము ఆనందము కలిగించలేదు. నంది అంటే అర్థం ఏంటి, ఆనందం కలిగించడం అర్థం. నందము ఆనందము ఈ రెండింటికి ఒకే అర్థం. నందము అన్నా ఆనందము అన్నా ఆహ్లాదం మనస్సుకి వచ్చుట, ఆనందము కలుగుట. ఆనందం కలిగించేవాణ్ణి ఆనంది, నందము కలిగించేవాణ్ణి నంది. ఆనందీన పునీయాదరినలిన గదా శంఖ పాణిర్ముకుంద అని విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో ఆనంది అంటే అక్కడ ఆనందమును పొందువాడు, ఇచ్చువాడు. కాబట్టి నందికము అంటే నందమును ఆనందమును కలిగించువాడు. ఎప్పుడు ఆనందమే ఇస్తాడు గనక ఆ ఈశ్వరుని నందిక ఈశ్వరుడు నందికేశ్వరుడు అన్నారు. ఆ లింగం చుట్టూ ప్రదక్షిణ చేసిందో లేదో ఆవు దూడ ఈ సుందరి ప్రత్యక్షమై, ఓ ఆవు నీవు సూక్ష్మజ్ఞానివి, ధర్మాలు చదువుకున్నదానివి, నీ పూర్వజన్మ సుకృతం ఫలించింది, అందుకే సమయానికి వచ్చి నర్మదలో ఇక్కడ స్నానం చేశావు, ఈ లింగం మహిమ నీకు తెలుసు గనక చుట్టూ ప్రదక్షిణ చేశావు, శివుడు మెచ్చుకున్నాడు దా అని అమాంతగా దూడని ఆవుని తన చేతితో పట్టుకుంది. అంత ఆవుని దూడని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఇలా పైకి పంపేసింది. ఆవిడ చేతుల్లోకి వెళ్ళినటువంటి ఆవు దూడ అందమైన 2 రూపాలు ధరించి ప్రమథ గణములుగా మారిపోయి కైలాసాన్ని గడిపోయాయి. ఇదంతా చూస్తున్నట్టుగా మన పాఠశారి గారు తల్లి కోసం వచ్చినటువంటి విప్రవర్యుడి బ్రాహ్మడి చూసి తెల్లబోయి ఈ సుందరి వాళ్ళిద్దరినీ కైలాసానికి పంపేసి వెళ్ళబోతూ ఉండగా ఆవు తల్లి నీకు నమస్కారం అన్నాడు. నన్ను చూచావా నాయన అంది ఆవిడ. చూచానమ్మా అనగాని ఈ పక్కన ఉన్నటువంటి ఈ పనివాళ్ళు గాలితో మాట్లాడుతున్నారు ఏమిటి స్వామి అన్నారు. అంటే ఈ పనివాళ్ళకి కనపడటం లేదు ఆ సుందరి.
ఆ దివ్య సుందరి ఎక్కడి నుంచో వచ్చిన దివ్య సుందరి గోవులకు ముక్తినిచ్చినటువంటి సుందరి కేవలం ఈ బ్రాహ్మడికే కనపడుతుంది. ఎందుకంటే అతడు తల్లి అస్థికలు కలపడానికి శ్రమపడి కాశీ కడుతున్నాడు. ఆ పుణ్యం వల్ల ఈ ప్రపంచంలో గొప్ప పుణ్యం ఏమిటి అంటే తల్లి గారి తండ్రి గారిని చచ్చిపోయాక వాళ్ళ అస్థికల్ని గంగలోనో గోదావరిలోనో కలపడానికి వెళ్ళేవాడు పుణ్యాత్ముడు. అందులో యాతన పడి నడిచి కాశీలో అస్థికలు కలపడానికి వెళ్ళేవాడికి దేవతల దర్శనం అవుతుంది. అవుతుంది కాబట్టే నేను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను. మా అమ్మ అస్థికలు పట్టుకెళ్ళాను కాశీ గంగలోకి 2016లో. అసలు నాకు అక్కడ అపూర్వమైన అనుభూతులు కలిగాయి. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పరమభక్తితో తల్లి యొక్క అస్థికలు కానీ చితాభస్మం కానీ కాశీ గంగకి పట్టుకెళ్ళి కలపండి. ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి ఫలితాలు మీరే చూడండి. భయంకర దుఃఖాలు తొలగిపోతాయండి. మళ్ళీ ఏడుస్తూ కలపకూడదు. కొంతమంది అన్నదమ్ములు డబ్బుల కోసం కొట్టుకుని ఇదిగో నా చేత ఎక్కువ ఖర్చు పెట్టించేస్తున్నాడు తమ్ముడని, లేదా తమ్ముడి చేత ఖర్చు పెట్టించేస్తున్నాడు అని అన్నగారని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని తల్లిదండ్రులకి పిండం పెట్టడానికి వాటాలు వేసుకోవడం ఏంటంటే అసలు వీళ్ళు. ఈ దౌర్భాగ్యులకి రేపు పొద్దున పిండం ఎవడు పెడతాడో తెలియదు కానీ అమ్మా నాన్నకి తద్దినం పెట్టడానికో లేకపోతే వాళ్ళ అస్థికలు గంగలో కలపడానికో వాటాలు వేసుకుంటారా? అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాటా వేసుకున్న వాడు తాట తీయాలి, వాడు అసలు బేటా ఎలా అవుతాడండి ఆ తండ్రికి అనిపిస్తుంది అనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మన దగ్గర దారిద్ర్యం ఉంటే ముష్టెత్తైనా తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయమన్నారు తెలుసా పెద్దలు ఏమన్నారు తెలుసా? పిండ ప్రదానం పెద్ద ఖర్చేం కాదు. మహా అయితే భోక్తలకి డబ్బిచ్చేటప్పుడు వాడిని బతిమాలుకోండి, అయ్యా భోక్తలారా మీరు పుణ్యాత్ములు, నేను ఎక్కువ దక్షిణ ఇచ్చుకోలేనని చెప్పండి, ఇంత అన్నం పెట్టాము అదేం కష్టం కాదు. ముష్టెత్తైనా పని చేయమన్నారు. అక్కడికి దొంగతనం చేసినా తద్దినం పెట్టమన్నారు. అలాగే దొంగతనం చేశారు, చేయమని కాదు. నీ దగ్గర ధనము లేకపోతే శ్రాద్ధం పెట్టడం మానకు, దానికోసం దొంగతనం చేసినా తప్పు లేదన్నారు. అటువంటిది అమ్మో చచ్చిపోయింది ఒక ఇంట్లో నలుగురో ముగ్గురో అన్నదమ్ములు ఉండి వాళ్ళు ఎంత కొట్టుకున్నారో నేను చూశానమాట. ఆస్తి వాటా వేసుకున్నట్టుగా అమ్మగారి అస్థికలకి వాటా వేసుకోవటం, అస్థికలు కలపడానికి డబ్బు నువ్వు ఖర్చు పెడతావా నేను ఖర్చు పెడతాను అనడం, అసలు అన్నదమ్ములు కొట్టుకోవడమే దరిద్రం అండి. అసలు మీ అన్నగారు నిజంగా దేవుడు అనుకుంటే మీ అన్నగారికి ఇచ్చే చెయ్యిల్లు ఏం కొంపమలగదు, పోతే పోయింది అనుకో అంతే. నేను అలా మాట చేసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. మా అన్నదమ్ములకి ఈ పిచ్చి లేదు గనక, మేము అదృష్టవంతులం ఈ విషయంలో గనక. నేను పదే పదే చెబుతున్నాను, ఏదో నేను నన్ను పొగుడుకోవడానికి మిమ్మల్ని తిట్టడానికి చెప్పట్లా. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో ఒక తల్లి కడుపులోంచి బయటకు వచ్చాం. అమ్మో నాన్నో అక్కో తమ్ముడో అన్నయ్యో అయ్యారేదో ఉన్న 4 రోజులు కొట్టుకుని డబ్బు కోసం తిట్టుకుని కక్కుర్తి పెడితే రేపు పొద్దున ఈ అన్న రమ్మంటే వస్తాడా, ఈ తమ్ముడు వస్తాడా, ఈ శరీరంతో మళ్ళీ రాగలుగుతావా? అస్సలు రాలేం. మళ్ళీ ఈ జన్మ లేదు. త్యాగరాజు ఏమన్నాడండి, తరలిపోతమ్మాపై దయ ఉంచండోయ్ తరలిపోతున్నమ్మాపై దయ ఉంచండోయ్ మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్. త్యాగరాజు గారు చివరి మాటలు తెలుసా చాలా మందికి తెలియదు కానీ, తరలిపోతాం మాపై దయ ఉంచండోయ్ మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్ అన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను దయతో మీ మనసులో ఉంచుకోండి. ఈ జన్మ అంటే ఈ రూపంతో మళ్ళీ రాను కాబట్టి మీ మనస్సులో ఉంచుకోండి. ఎంత అంతరార్థం ఉంది. ఓరి పిచ్చాడా, ఇవాళ ఈ రూపం నీకుందిరా, రేపు పొద్దున నువ్వు ఎంత గింజుకున్నా ఈ రూపం రాదు, ఈ బంధుత్వం రాదు, నువ్వు శరీరం విడిచిపెట్టాక ఎవ్వరికి ఎవ్వారలో, ఎవరికి ఎవరితో సంబంధం ఉండదన్నమాట. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతాం. కర్మానుగోగచ్చతి జీవయాక. ఉన్న 4 రోజుల్లో డబ్బు కోసమో మాట పట్టింపు కోసమో ఇంకో దానికోసమో ఎంత అల్లాడిపోయి ఎంత కొట్టుకు చచ్చిపోతే రేపు పొద్దున ఇవి ఎక్కడికి ఎడతాయి, ఎలా వస్తాయి, ఎవరికి ఏం సంబంధం ఉంది? ఈ పుణ్యాత్ముడు అమ్మగారు కోరారు చచ్చిన తర్వాత అస్థికల్ని కాశీలో కలపమన్నది అని అన్నయ్యకి నచ్చ చెప్పి, అన్నయ్య నువ్వు ఇంట్లో ఉండు, పెద్దవాడు ఉండాలి, మాసికం ఒక మాసికమే పెట్టాం, 2వ మాసికం నుంచి నువ్వు పెట్టు, నేను ఈ మాసికాలు పూర్తయ్యేలోపు అమ్మ చితాభస్మం కలుపుతానని బయలుదేరాడని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. అన్నగారు ధర్మాత్ముడే, తల్లికి తద్దినాలు పెడుతున్నాడు మాసికాలు, ఈయనేమో ప్రయాణానికి బయలుదేరాడు. ఇద్దరు పుణ్యాత్ములే. అందులో తల్లి ఎముకలు చేత్తో పుచ్చుకొని ప్రేమతో పెడుతున్నాడు. ఆ పుణ్యం వల్ల, మాతృ వాత్సల్యం వల్ల అతనికి ఆ దివ్య సుందరి కనపడింది. అంత వాత్సల్యం పరివాళ్ళకి ఉండదు గనక, పరివాళ్ళు పరివాళ్లే గనక, డబ్బు కోసం వస్తున్నారు గనక వాళ్ళకి ఆ దివ్య సుందరి కనపడలా. ఎవరికి పడితే వాళ్ళకి ఆ దేవతలు కనపడరు. దేవతలు కనపడాలంటే చాలా సుకృతం చెయ్యాలి. ఇప్పుడు ఆ దేవత, నాయనా నువ్వు నన్ను చూసేసావా అన్నది. చూశానమ్మా, ఇప్పుడు నాకు అనుమానం ఏమిటో తీర్చు అడుగు నాయన అంది. నువ్వేమడుగుతావో తెలుసులే, అయినా అడుగు అంది. ఈ ఆవు
నా కళ్ళ ముందే ఒక బ్రహ్మచారిని పొడి చంపింది. దాని శరీరం భయంకరమైన నలుపుగా మారిపోయింది. తన తోడతో కలిసేది ఇక్కడికి వచ్చి ఈ నర్మదలో స్నానం చేయగానే ఆ నలుపు తెలుపైపోయింది. ఒడ్డుకొచ్చి శివుడికి ప్రతిష్ట ప్రదక్షిణ చేయగానే, నందికేశ్వరలింగానికి ప్రదక్షిణ చేయగానే, నువ్వు వచ్చి రెండు చేతులతోటి వాటిని పైకెత్తి అమాంతంగా కైలాసానికి పంపేశావు. ఆవుని దూడని దివ్యమైన రూపాల్లోకి మార్చావు. బహుశ రూపములు ప్రమదగణముల యొక్క రూపాలని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఈ నదికి ఎంత మహిమ ఎలా వచ్చింది? ఈ ఈశ్వరుడెవరు? ఈయనకి ఎంత మహిమ ఏమిటి? ఈ కథ ఏమిటి? కమామిషి ఏమిటి? చెప్పు, పూర్తిగా చెప్పు అనగా అప్పుడు చెప్పింది ఆవిడ, నన్ను ఎవరనుకుంటున్నావురా? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతానమ్మా అన్నాడు ఆయన. ముందు నేను ఎవరో తెలుసుకున్నాక ఈ ఆవుల సంగతి తర్వాత తెలుసుకోవచ్చు. ముందు నేనెవరో నీకు తెలియదన్నావు, ఇప్పుడు చెప్తాను. నా పేరు గంగ, నేనే గంగానదిని. నువ్వు కాశీకి వెళ్ళి అస్థికలు కలపాలనుకుంటున్నావే, అక్కడున్న గంగన్న నాయనారుగా నేను కలబోయాడు. అదే తల్లి, అందుకే నీ రంగు చూసినప్పుడే అర్థమైపోయింది, ఈ బంగారపు రంగు, ఈ బంగారపు చీర చూసినప్పుడే నువ్వు గంగ అనుకున్నావు. గంగకి తప్ప బంగారం ఇంకెవరి దగ్గర ఉంటుంది? టింగు రంగాన్ని సింగారం చేసుకున్న తక్కిన వాళ్ళలో ఈ శోభ రాదు. ఇప్పుడు చెప్పు అసలు విషయం అనగానే, అప్పుడు ఆవిడ ఇలా చెప్పింది, తత్రాధునా క్షపాస్థీని మాతు కిం గమ్యతేంజత తవ మాతా పాంథవర్య సాక్షాత్ దివ్యమయం వరం వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమ్యాంచ దినే శుభే. నాయన, నర్మదా నది యొక్క ఈ రేవు ఒడ్డున నందికేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు లింగరూపం ధరించాడు. సమస్త ప్రాణుల కోసమని ఒకప్పుడు నందీశ్వరుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వర, భూలోకంలో ఉన్న మానవులు ఈ జన్మలోనే కైలాసానికి రావాలి అని నా కోరిక. అనగా భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కైలాసానికి వస్తే కైలాసం పట్టదురా బాబు, అందులో కరోనా రోగంతో ఉన్న వాడు ఎక్కడికి తీసుకొస్తే? మన లోకంలో కూడా వాళ్ళు వ్యాప్తి చేస్తారు, అందరూ చైనా వాళ్ళని అసలు తీసుకురాకూడదు అన్నాడు ఆయన. అనగా, స్వామి అది పక్కన పెట్టండి, భూలోకంలో కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారు, ఆ పుణ్యాత్ములు ఇక్కడికి రావాలి, రావడం కోసం మీరు నాకు మహోపకారం చెయ్యండి. అనగా, ఏం చెయ్యనన్నాడు ఈశ్వరుడు. నీ లింగాన్ని, ఏది, హృదయలింగాన్ని, ఆత్మలింగము, హృదయలింగము, బాహులింగము, కంఠలింగము, జ్యోతిర్లింగము, ఇలా శివుడికి చాలా లింగాలు ఉన్నాయి. హృదయలింగం అంటే వక్షస్థలం మధ్యలో ఉన్న కాంతితో సృష్టిస్తాడు ఆయన. నీ హృదయం దగ్గర ఉన్న, వక్షస్థలం దగ్గర ఉన్న కాంతితో నీ లింగాన్ని సృష్టించి నాకు ఈ హృదయలింగం భూలోక ప్రజలకు ఆనందం కలిగిస్తుంది గనక నందికేశ్వరలింగం అని పిలువబడుతుంది. ఎలాగో నేను నందిని, నా చేత కూడా ప్రతిష్ఠింపబడుతున్నది గనక ఆ కారణం చేత కూడా నందికేశ్వరలింగం అని పిలువబడుతుంది. ఈ లింగాన్ని నర్మదా నదీ తీరంలో నేను ప్రతిష్ఠిస్తాను. ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో. ఏ మాసం? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి నాడు ప్రతిష్ఠిస్తాను. ఆ తర్వాత నువ్వేం చేయాలి నాకు వరం? నేను వైశాఖ శుక్ల సప్తమీ తిథి నాడు భూలోకంలో నర్మదా నదీ తీరంలో ఈ లింగం ప్రతిష్ఠించిన వెంటనే నీ దివ్యశక్తి ఇందులో నింపు. ప్రతి సంవత్సరం ఆ తిథి నాడు గంగానది ఇక్కడికి వచ్చి నీకెదురుగుండా ఉన్న నందికేశ్వర లింగానికి ఎదురుగుండా ఉన్న రేవులో తాను ఆ రోజంతా ఉండాలి. అంటే వైశాఖ శుక్ల సప్తమి మొదలుకుని అష్టమి వచ్చే వరకు గంగ ఇక్కడ నర్మదలో ఉండాలి. అప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు గంగతో కలిసి ఉన్న నర్మదలో స్నానం చేసిన పుణ్యం పొందుతారు. అటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపం, స్త్రీ హత్యా పాపం, శిశు హత్యా పాపం వంటి పాపాల నుంచి విముక్తి పొంది గంగ స్వయంగా పంపగా కైలాసానికి రావాలి. ఎప్పుడు? స్నానం చేసిన వెంటనే పైకొచ్చి నందికేశ్వరుడికి ప్రదక్షిణ చేసినప్పుడు అని వరం అడిగాడు. తథాస్తు అని శివుడు వరమిచ్చాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నాయన, నేనే ఆ గంగని. నందీశ్వరుడు ఈశ్వరుడి హృదయలింగాన్ని నందికేశ్వరలింగం అనే పేరుతో ఈ నర్మదా నదీ తీరంలో ప్రతిష్ఠించాడు. వైశాఖ శుక్ల సప్తమి నాడు ప్రతిష్ఠించాడు. అందుకే శివుడు నందికిచ్చిన మాట నేను పాటిస్తూ ప్రతి వైశాఖ శుక్ల సప్తమి తిథి నాడు ఇక్కడ ఉంటాను. సప్తమంతా ఇక్కడే ఈ నర్మదా నదిలో ఉంటాను. వైశాఖ శుక్ల సప్తమి తిథి నాడు నా శక్తి అసలు గంగలో పావు వంతే ఉంటుంది, మిగతా 75% శక్తి ఇక్కడ నర్మదలో ఉంటుంది. అందుకే వైశాఖ శుక్ల సప్తమి నాడు నర్మదలో స్నానం చేయాలి తప్ప గంగలో కాదని పూర్వం శాస్త్రం ఉండేది. గంగలో ఆ పూట దాని శక్తి తక్కువగా ఉంటుందిట. ఒకవేళ గంగా స్నానం బదులుగా ఇంకే స్నానం అన్నా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రయాగలో స్నానం చేస్తే గంగ శక్తి తక్కువగా ఉన్న యమున శక్తి వల్ల వాడు పుణ్యస్నాన ఫలితం పొందుతాడు.
అందువల్ల నాయన ఈరోజు నేను ఇక్కడ ఉంటాను ఇది ఆవుకి తెలుసు ఆవు పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మ జ్ఞానం వల్ల ఈ విషయాన్ని కనిపెట్టింది దాని కథ కూడా చెప్తా విను ఈ దూడ చాలా సంస్కారవంతమైనది ఆవు కూడా సంస్కారవంతమైనది ఈ ఆవు పూర్వజన్మలో ఒక గొప్ప పండిత వంశంలో పుట్టింది ఆ పండిత వంశంలో చాలా శాస్త్రాలు చదువుకొని గురుకులం పెట్టుకున్నది గురుకులంలో ఎక్కువ డబ్బు పుచ్చుకొని పాఠం చెప్పడం మొదలెట్టాడు పూర్వజన్మలో ఓ స్థాయి దాటి పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు అక్కుంటే అయితే బ్రహ్మరాక్షసులు అవుతారు లేదా పశువులే పుడతారు కాకపోతే చదువుకున్న పండితుడు వేదాలు చదువుకున్నవాడు శాస్త్రాలన్నీ చదువుకున్నవాడు అవడం వల్ల పరమాత్ముడు జాలిబడి ఆవుగా సృష్టించాడు ఆవు రూపంలో ఉండి చాలా దుఃఖాలు అనుభవించిన పూర్వజన్మ సుకృతం ఉంటుంది కదా అందుకని శాస్త్రాలు గుర్తున్నాయట ఫలానా పురాణములో ఈశ్వరుడు చెప్పెను వైశాఖ శుక్ల సప్తమే తిథి నాడు నందికేశ్వర లింగమునకు ఎదురుగుండా ఉన్న నర్మదా నది రేవులో గంగ ఉంటుంది అక్కడ స్నానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపములు పోతాయి బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి అని దానికి గుర్తున్నది అందుకే తెల్లవారుజామున వాడిని చంపింది చంపి పగా తీర్చుకుంది దాంతోపాటు శాస్త్రం తెలుసు కనుక దూడతో పాటు వచ్చి నర్మదలో మొలిగింది ఒడ్డుకొచ్చి నందికేశ్వరుడికి ప్రదక్షిణ చేసింది దాంతో నేను స్వయంగా వచ్చి వాళ్ళని కైలాసానికి పంపాను ఇంత విన్నాక నువ్వు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుంటావా లేక మళ్ళీ కాశీ కడతావా అని కానీ నాకు అర్థమైంది తల్లి అన్నాడు ఆయన కాశీకంగ వచ్చి ఇక్కడ ఉంటే మళ్ళీ కాశీకి ఎందుకు అంతేనా తల్లి అనగానే అవున్నాయనా ఇవాళ సప్తమి నేను చెబుతున్నాను గంగని నువ్వు ఈ అస్థికలు పట్టుకెళ్ళి కాశీ గంగలో కలపక్కర్లా నేను చూస్తూ ఉండగా ఆ మూటని ఇప్పుడే ఈ నందికేశ్వర లింగానికి ఎదురుగుండా ఉన్న రేవులో కలుపు ఒరే కాశీ గంగలో మీ అమ్మ అస్థికలు కలిస్తే కేవలం ఆవిడికి పుణ్యమే వస్తుంది స్వర్గమే వస్తుంది కాశీలో మరణించడం వల్ల వచ్చే పూర్తి పుణ్యం ఎలాగూ రాదు కానీ ఇక్కడ అస్థికలు కలిపితే నేను ఎదురుగుండా ఉన్నప్పుడు నందికేశ్వరుడి చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేస్తే మీ అమ్మని శాశ్వతంగా కైలాసానికి పంపుతాను కాబట్టి ఎక్కడ మంచిదో కలపడం ఆలోచించుకో అంది అప్పుడు ఆయన ప్రయాణం మానేశాడు ఇంకెందుకు గంగ చెప్పింది కదా అందులో జగన్మాత గంగ చెబితే ఆ వాక్యమే కర్తవ్యం కదా అందుకని తన మూట్లో ఉన్న తల్లి అస్థికల్లో సగభాగం తీసి అందులో కలిపే లోపే తక్కన వాళ్ళమ్మ అక్కడ ప్రత్యక్షమైంది దివ్య దేహత్వమాపన్న సమాత చవ్య దృశ్యత అందమైన దివ్య రూపం ధరించింది వాళ్ళమ్మ స్త్రీ రూపమే ధరించింది దివ్య రూపం ధరించింది ఇందాక గంగ ఎలా బంగారపు రంగులో ఉందో గంగ ఎటువంటి బట్టలు కట్టుకుందో అటువంటి రూపం ధరించింది ధరించి కుమార నీలాంటి కొడుకు పుట్టబట్టి కదరా నేను ధన్యురాలయ్యాను నువ్వు ధన్యుడివి ధన్యోసి కృతకృత్యోసి పవిత్రంచ కులంతోయ నువ్వు ధన్యాత్ముడివి తల్లిదండ్రులు చెప్పిన పనులన్నీ చేసావు నీ వల్ల నా వంశమే పవిత్రమైపోయింది మేము అదృష్టవంతులు అయ్యాం నాయన నువ్వు ఎంతో శ్రమపడి కాశీకి వెళ్ళినా ఇంత గొప్ప ముక్తి నాకు వచ్చేది కాదేమో కానీ ఈరోజు నీవు మంచివాడు అవడం వల్ల మీ నాన్నగారి పుణ్యం వల్ల లేక నా పూర్వజన్మ పుణ్యం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చి గంగాదేవి మాటలు నమ్మావు ఇక్కడ రేవులో నా అస్థికలు కలిపావు ధనము ధాన్యం ఆయుష్ వంశ వృద్ధి ఇవన్నీ నీకు కలుగ్గాక అని పలుకుతూ ఉండగానే ఇంతలో గంగ వచ్చింది ఆ తల్లిని చేతిలోకి తీసుకుంది చూస్తూ ఉండగా అచ్చం నందీశ్వరుడు ఎలా ఉంటాడో అటువంటి రూపంలోకి వచ్చేసింది ఆవిడ అంటే ప్రమదగణాలు నందీశ్వరుడిలాగే ఉంటారు ఆ రూపం ఆ తల్లి పొందింది నా తల్లి ప్రమథగణాల రూపం ధరించింది ఇక కైలాసానికి పోతోందని వినయంగా నమస్కరించాడో లేదో గంగ ఈ రూపాన్ని పైకి విసిరింది అదిగో తల్లి కైలాసానికి వెళ్ళిపోయింది ఇది పరమ పవిత్రమైన రేవానది యొక్క మహిమ ఆ రేవానదీ తీరంలో ఉన్న నందికేశ్వరుడి మహిమ చూచావా నారద విన్నావా ఈ కథ ఈశ్వరుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగ రూపంలో ఉన్నాడు నిన్న నీలకంఠేశ్వరుడు కథ చెప్పాడు కదా ఇప్పుడు నందికేశ్వరుడి మహిమ చెప్పాడు అనమాట బ్రహ్మ ఈశ్వరుడు లింగ రూపంలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు ఒక్కొక్క లింగం ఒక్కొక్క మహిమ కలిగింది కొన్ని లింగములు కొన్ని పనులు చేసి పెడతాయి కానీ నర్మదా నదీ తీరంలో ఉన్న నందికేశ్వర లింగం వైశాఖ శుక్ల సప్తమి నాడు దర్శనం చేసుకుని అక్కడ రేవానదిలో నర్మదలో స్నానం చేసి అనంతరం నందికేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు పూర్తిగా ఆయు అనుభవిస్తాడు అకాల మరణం చెందడు వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక గంగ స్వయముగా ఆ వ్యక్తిని కైలాసానికి పంపుతుంది అందువల్ల ఈయన భూలోకవాసులకి
జీవితంలో ఒకసారి నా వైశాఖ శుక్ల సప్తమి నాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని నువ్వు చెప్పు అనగానే అప్పుడు మళ్ళీ ఋషులకు అనుమానం వచ్చింది. ఈ గంగ వైశాఖ సప్తమి నాడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజు ఎందుకు ప్రతిష్ఠించాడు నందీశ్వరుడు? నందీశ్వరుడు ప్రతిష్ఠ చేశాడంటే కారణం ఉంటుందండి. బోలెడు తిథులు ఉన్నాయి ప్రపంచంలో. ఏ ఈ హృదయలింగాన్ని శివుణ్ణి అడిగి మాఘమాసంలో శివరాత్రి నాడు ప్రతిష్ఠించచ్చుగా. అప్పుడు శివరాత్రి అనే ఒక గొప్ప తిథి అందరికీ గుర్తుంటుంది కదా. లేదా కార్తీక మాసం ఉంది కదా, ఇంకెన్నో మాసాలు ఉన్నాయి కదా, అవన్నీ విడిచిపెట్టి వైశాఖ శుక్ల సప్తమి నాడే గంగానదిని భూలోకానికి వచ్చేలాగా ఎందుకు చేశాడు నందికేశ్వరుడు? ఈ నందికేశ్వర లింగాన్ని ఆ రోజే ఎందుకు ప్రతిష్ఠించాడు? దీని వెనక ఏదైనా కారణం ఉన్నదా? ఆ కథ చెప్పు అంటే, అయితే చెబుతున్నాను వినండి. పూర్వం ఋషిక అని పేరు కలిగిన ఒక పండితురాలు ఉండేది. ఓ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆవిడ పేరు ఋషిక. ఋషి అనే పదం అరు రాయాలి. కొంతమంది ఏం చేస్తున్నారన్నమాట, రా రాసి పక్కన ఊ ఇచ్చి ఋషి అని చదువుతున్నారు, అది బండభూతు. ఋషి అన్నప్పుడు అరు అని ఒక అక్షరం ఉంటుందండి. పూర్వం అలా ఉండేవి, తెలుగు అక్షరాలను ఉండేవి, అరు అరు అనేవారు. అది నిజానికి రు అని చదవాలి, అరు అని చదువుతాం. అలాగే అలు అలు అంటే కానీ లు అది మన వ్యవహారంలో అరు అంటే కానీ అనలేకపోతున్నాం అనమాట కర్మగాలి. కానీ నిజానికి అది రు రు లు లు అనాలి. అలు అలు అంటే కానీ అర్థం కాదు. అవి తీసేశారు ఇప్పుడు. అరు అరువులు లేవు, అలు అలువులు లేవు. అలో అలో అనే దిక్కుమాల ఫోన్లు తప్ప, దిక్కుమాల భాష తప్ప. ఉన్న తెలుగు కూడా తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే గొడవే లేదు. ఇంక రేపటి తెలుగులో మాట్లాడటం అనేసి కైండ్లీ గెట్ మీ రైస్, మళ్ళీ ఆ గుర్తు ఇంగ్లీష్ కూడా కాదు అది, వీడి మొహం ఇంగ్లీష్ అనమాట అది. టైగర్ ఫుడ్ తేరా అంటాడు. ఆర్ యూ కమింగ్ నా అంటాడు. కమింగ్ నా ఏమిటో మళ్ళీ భయంకరమైన ఇంగ్లీష్ ఇది. ఏం చేస్తానండి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనే సినిమా మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుంది. ఈవిడ ఋషిక. ఆ ఋషి పక్కన ఉన్న క అంటే ఋషి యొక్క కుమార్తె కనుక ఋషికి కలిగింది కనుక ఋషిక అన్నారు. ఆమె చాలా కష్టపడి చదువుకున్నది. కొంత యుక్త వయసు వచ్చాక తండ్రి గారు ఓ మంచి సంబంధం చూశాడు. ఓ అబ్బాయిని పిలిపించి, ఇదిగో ఈ అబ్బాయి మంచి కుర్రాడు, బాగా చదువుకున్నాడు, వాడికి ఇష్టమేనా అంటే, ఏదో ఇష్టమేలండి అంది మనస్ఫూర్తిగా అనకుండా. ఆ రోజుల్లో పెళ్లి సంబంధాలంటే తల్లిదండ్రులు ఏమి తెస్తే అవే పెళ్లి కదండి. ఆడపిల్లలు స్వేచ్ఛ తక్కువగా ఉన్న రోజులు కొంత ఉండేవి కొన్ని. పూర్వకాలంలో అదేంటో కానీ పెళ్లి సంబంధాలు ఒకడు ముఖాలు ఒకడు చూసుకునేవారు కదా, తెలిసిన అసలు చాలా కాలం. మా ఆయన ఎలా ఉంటాడో నాకు చాలా కాలం తెలియదు అనేది ఒక ఆవిడ. ఆవిడకు 60 మంది పిల్లలు అలా ఉండేవారు పూర్వకాలంలో అనమాట. మొగుడు పిల్లలు ఇద్దరు పెళ్లి చూపులే వెళ్ళేవారు రోజుల్లో. ఒరే అబ్బాయి ఫలానా పిల్లతో నీకు పెళ్లి అంటే కొడుకు చిత్తన్ డాడీ అనేవాడు. అలాగే ఈ అమ్మాయి కూడా అంతే అనేది. ఇప్పుడు ఏదో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు అయ్యాక పెళ్ళిళ్ళు. ఇది కలియుగ ప్రభావం ఇది. అందుకే కలియుగ ప్రభావం వల్ల కాపురాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. సరే ఏది ఏమైనప్పటికీ పాపం ఆవిడ ఒప్పుకుంది, కుర్రాడు ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరు శుభ్రంగా ప్రేమతోటే కాలక్షేపం చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా కాకపోయినా, పెళ్ళయింది వీడు నా భర్త అని అమ్మాయి, ఈమె నా భార్య అని ఇతడు అన్యోన్యంగా బతికారు. 18 నెలలు మాత్రమే కాపురం చేశారు. పూర్వకర్మను ఎవరు తప్పించుకోగలుగుతారు? కరెక్ట్గా 18 నెలలు అయ్యింది పెళ్ళయ్యి, హఠాత్తుగా ఈ భర్త చచ్చిపోయాడు. ఈ ఋషిక బాల్య విధవైపోయింది. మహాబాధపడిపోయిందండి ఆవిడ. అయ్యయ్యయ్యో ఏమి కర్మం ఇది? ఏదో పెళ్లికి ముందు మేము ఒకడి ముఖాలు ఒకడు చూసుకోలేదు, కానీ పెళ్ళయ్యాక ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచుకుని ఆదర్శ దంపతుల్లో బతుకుతున్న సమయంలో భగవంతుడు ఈ దుస్థితి తెచ్చిపెట్టాడు. నేను ఎప్పుడో దంపతుల్ని విడదీసి ఉంటాను, కలిసిమెలిసి ఉన్న దంపతుల్ని బలాత్కారంగా విడదీసినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో వైధవ్యం కానీ విధురత్వం కానీ పొందుతారు. అనగా ఏమిటి, ఏదైనా ఒక స్త్రీ ఈ జన్మలో ఓ భార్యాభర్తలు విడదీస్తే వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీగా పుట్టి పెళ్ళైన వెంటనే భర్తను కోల్పోయి దుఃఖం పొందుతుందట. ఒక మగవాడు భార్యాభర్తల్ని తగాదా పెట్టి విడదీస్తే వాడు వచ్చే జన్మలో మళ్ళీ మగవాడుగా పుట్టి పెళ్ళైన వెంటనే భార్యకు దూరం అయ్యి భార్య చచ్చిపోయి మళ్ళీ పునర్వివాహం లేక యావజ్జీవితం విధురత్వంతో ఏడుస్తాడు. ఈ దుఃఖాలన్నీ ఎండను ఉండదు. ఈ సంసార బంధాలన్నీ అంటే పూర్వజన్మలో చేసిన పాపాలే. నేను ఎప్పుడో ఏ దంపతుల్లో విడదీసి ఉంటాను అని ఏడ్చింది. కానీ ఆవిడ
ధైర్యం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర విద్యను నేర్చుకున్నాను, తండ్రి చెప్పిన పెళ్ళే చేసుకున్నాను, భర్త కూడా నాకు అనుకూలుడిగా మారుతున్నాడు అనుకున్న సమయంలో వెళ్ళిపోయాడు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. బహుశా ఈశ్వరుడు వైరాగ్యముతో తపస్సు చేసుకోమని నాకు చెప్పడం కోసం ఈ పని చేస్తుంటాడు. ఈ మిగిలిన జీవితం అంతా శివుడికి అంకితం చేస్తాను, శివుణ్ణి తప్ప మరొక వస్తువుని హృదయంలోకి రానివ్వను అనుకున్నది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు, నేను బ్రహ్మచర్య దీక్షతో సన్యాస దీక్షతో తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి. భర్త ఉంటే భర్తను అడగాలి, కానీ భర్త పోయాడు కనుక మిమ్మల్ని అడుగుతున్నానంటే నువ్వు ఎలా చేస్తే అలా చేయి తల్లి, ఇప్పటికే నీకు బాల్య వైధవ్యం వచ్చిందని ఏడుస్తున్నాను కనుక నిన్ను ఇక నేనేమి అన్నం, వెళ్ళు తపస్సు చేసుకో అన్నాడు ఆయన. బ్రహ్మచర్య వ్రతాన్ని సేకరించి ఆవిడ వెంటనే ఒక పార్థివలింగాన్ని తయారు చేసుకుంది, మట్టితో తయారు చేసిన లింగాన్ని తయారు చేసుకుంది. ఎక్కువ మందిని మీరు చూస్తే పార్థివలింగాన్ని పూజించారు, ఆ పార్థివలింగాలే తర్వాత జ్యోతిర్లింగాలు ఇంకో బాణలింగాలు అయ్యాయి తర్వాత. అంటే పార్థివలింగం గృహస్థులకు చాలా మంచిది. పార్థివలింగాన్ని తయారు చేసుకుని ఆ లింగాన్ని ప్రతిరోజు తెల్లవారుజామునేమో నందివర్ధనం పూజ పువ్వులతో పూజ చేసేది. శివలింగాన్ని ప్రాతకాలంలో నందివర్ధనంతో, సూర్యోదయం అయిన తర్వాత ఎర్రని మందార పుష్పాలతో, మధ్యాహ్నం పూట కుండవర్ధనాలు గోగు పూలతో, సాయంత్రం పూట పసుపు పచ్చరి పువ్వులు అనగా చామంతులో బంతి పువ్వులు ఇటువంటి వాటితో పూజిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదని, శివ సాక్షాత్కారం అవుతుందని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకనే ఆ అమ్మాయి అలాగే పూజ చేసేది. ఆరు కాలముల పూజ చేసింది, షట్కాల శివ పూజ. అందులో నాలుగు కాలములు పువ్వులతోటి, సంధ్యా సమయాల్లో మాత్రం ప్రాత సంధ్య సాయం సంధ్యా సమయాల్లో మాత్రం కేవలం నీళ్లతోటే అభిషేకం చేసేది, అక్షతలతో పూజ చేసేది. మిగతా నాలుగు కాలములు పుష్పాలతో పూజించేది. ఆవిడకి వేరే పని లేకుండా అదే వ్యాపకంగా పెట్టుకుని పూజ చేసింది. శివ శివ శంభో కాశీనాథ అంటూ శివనామస్మరణమే చేసేది. అలా చేస్తున్న ఆవిడ జీవితం ఎలా మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే సాయంకాలం మళ్ళీ యథాప్రకారంగా 6:20 కల్లా రండి,